అందరికీ నమస్కారం అండి. స్వస్తిక్ అమృతం ఛానల్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నవంబర్ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ తేదీన ఏ రోజు వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, చంద్రోదయ సమయం ఏమిటి, అలాగే కార్తీక మాసంలో జరుపుకునే సంకష్టహర చతుర్థిని ఏ పేరుతో పిలుస్తారు మొదలైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని మొదలుపెట్టేద్దాము. ముందుగా చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. చవితి తిథి నవంబర్ 11వ తేదీ శుక్రవారం నాడు సాయంత్రం 8:17 ప్రారంభమై నవంబర్ 12వ తేదీ శనివారం నాడు రాత్రి 10:26 వరకు ఉంటుందండి. చవితి తిథి ప్రదోషకాలంలో ఏ రోజైతే ఉంటుందో ఆ రోజునే సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం. కాబట్టి మనకి నవంబర్ 12వ తేదీ శనివారం నాడు సాయంత్రం పూట చవితి తిథి ఉండడం వల్ల నవంబర్ 12వ తేదీ శనివారం రోజున సంకష్టహర చవితి పూజ అనేది మనం చేసుకోవాలి. చంద్రోదయ సమయం నవంబర్ 12వ తారీఖు రాత్రి 8:45. ఒక్కో నెలలో ఒక్కొక్క పేరుతో సంకష్టహర చతుర్థి పూజ అనేది జరుపుకుంటారు కదండి. ఈసారి కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని గణాధిప సంకష్టహర చతుర్థి అనే పేరుతో పూజించుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ రోజు పూజ చేసుకోవడం కుదరదు అనుకున్న వాళ్ళు మానకుండా 11వ తారీఖైనా చేసుకోవచ్చండి. సంకష్టహర చతుర్థి రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతి పూజ చేసుకుని నక్షత్రాలను దర్శించుకుని చంద్రుడికి చతుర్థి తిథికి అలాగే గణపతికి తప్పనిసరిగా అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం ఇచ్చి చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలను స్వీకరించి ఉపవాసాన్ని విరమించవచ్చు. ఎంతటి గడ్డు సమస్య అయినా 6-6 రోజుల్లో తీరిపోవాలి అంటే సంకష్టహర చతుర్థి రోజున ఎటువంటి వినాయకుడి విగ్రహాన్ని పూజకు ఉపయోగించాలి, గణపతిని ఏ విధంగా పూజించాలి, ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి, చంద్రుడికి చతుర్థి తిథికి అలాగే గణపతికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఏ మంత్రాన్ని పఠించాలి మొదలైన పూర్తి పూజా సమాచారాన్ని నేను 2 వీడియోస్ రూపంలో ఆల్రెడీ షేర్ చేశానండి. ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని చూసి సులభంగా పూజ చేసుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.